ఈరోజే ఎంతో విశేషమైన అధిక శ్రావణ మాస శివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగుదేశమున ఒక గ్రామసీమలో బీదవాడైన శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతని భార్య పేరు రాజేశ్వరి కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె కలిగారు పుత్రుడి పేరు సదాశివుడు పుత్రిక పేరు దాక్షాయని బీదవాడవడం వల్ల శివయ్య భిక్షాటనంచేసి భార్యాబిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తన భార్యతో శివయ్య ఇలా చెప్పాడు మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాము నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనాన్ని సంపాదించి తిరిగి వస్తాను నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి శివయ్య ప్రాణమై వెళ్తూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై ఇలా అన్నాడు ఎవరుడాయినా నీవు అని అనగానే శివయ్య ఇలా సమాధానం చెప్పాడు మహానుభావా ఆ కనిపిస్తున్న పల్లెయే నా గ్రామం చాలా బీద కుటుంబికుడును ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు సంపాదించింది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్లి ధనార్జన చెయ్యాలి అనే ఆలోచనతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పాడు దానికి ఆ బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇలా పలికాడు ఓయి వెర్రియనా తిరుపతికు వెళ్ళినంత మాత్రాన ప్రభు దర్శనం చేసినంత మాత్రానా నీవు ధనము సంపాదించుకోగలవా నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చే వ్రతకథ ఒకటి చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అంత శివయ్య ఇలా పలికాడు పుణ్యపురుష అది ఏ దేవుని కదో ఆ చెట్టు నెలలో కూర్చుని వివరించండి అని వేడుకున్నాడు దానితో ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు వంగదేశాన్ని పాలిస్తున్న సూరసేన మహారాజుకు గుణవంతురాలైన పుత్రిక కలదు ఆ బాలామణి పేరు సీమంతని సీమంతని చిన్ననాటి నుండి శివదేవుని ఎంతో అపారమైన భక్తి కలదై పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం యాజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయ తెలుసుకుని తానే స్వయంగా సీమంతునికి సోమవార వ్రత మహత్యాన్ని వివరించి చెప్పడానికి సూరసేన మహారాజు పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానం సీమంతునికి తెలియచేసి వెళ్ళిపోయింది ఆనాటి నుండి ఆ రాజకుమార్తె సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధతో చేస్తూ సదాశివుణ్ణి పూజిస్తూ వ్రతకథ చదువుతూ దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది ఇలా ఉండగా అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు చంద్రాగదుడు అనే కుమారుడు ఉన్నాడు ఆ చిన్నవాడు సకల విద్యలో నేర్చుకుని పెళ్లి ఏడుకు వచ్చాడు చంద్రాగదనకి వివాహం చెయ్యాలి అనే ఆలోచనతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాగదనకు ఎక్కడైనా తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశదేశాలకు పంపాడు మంత్రి పురోహిత సామంతులు అనేక దేశాలు తిరిగి తిరిగి చివరకు వంగదేశ పరిపాలకుడగు సురసేన మహారాజు పట్టణానికి చేరుకున్నారు ఆ రాజుకు సీమంతని అనే కుమార్తె కలదని పరిచారకుల వల్ల తెలుసుకుని రాజదర్శనానికై ఆస్థానానికి వెళ్లారు అంతటితో రాజు మంత్రి పురోహితులను గౌరవించి ఇలా పలికాడు తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగాడు అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు మహారాజా మాది అంగదేశము మా ఇంద్రశేల మహారాజు గారికి చంద్రాగదుడు అనే కొడుకు ఉన్నాడు అతనికి తగిన గురించి తిరుగుతూ తమ పుత్రికారత్నమైన దేవి యొక్క గుణగణాలు తెలుసుకుని ఇక్కడకు వచ్చాము ఇదిగో మా యువరాజు చిత్రపటము అని చూపించారు రాజు ఆ చిత్రపటాన్ని కుమార్తెకి చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం జరిపించాడు వివాహమైన కొంతకాలానికి ఒకరోజున చంద్రాగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీ తీరమున నావపై షికారు చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ నావ నీటిలో మునిగిపోయింది చంద్రాగదుడు తప్ప మిగిలినవారు చనిపోయారు అప్పుడు చంద్రాగదుణ్ణి నాగకన్యలు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుపోయారు అంతట తక్షకుడు చంద్రాగదుణ్ణి చూసి ఇతను ఎవరు ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారు అని అడిగాడు దానికి నాగకన్యలు మాకు తెలియదు నీటి ప్రవాహంలో కొట్టుకుని ఉండగా మాకు చెక్కడం వల్ల తమ వద్దకు తీసుకువచ్చాము అని సమాధానం చెప్పారు దానితో తక్షకుడు దివ్య దృష్టి వల్ల చంద్రాగదుని వృత్తాంతం తెలుసుకుని ఇలా పలికాడు ఇతడు సామానుడు కాదు ఇతని ధర్మపత్ని సీమంతిని దేవి శివుణ్ణి ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావం కల మహాపతివ్రత అందువల్లే ఇతడు నీటిలో పడిపోయిన ప్రాణాలు విడవకుండా మీకు చిక్కడం వల్ల అతనికి ఏ విధమైన అపాయమూ కలగలేదు అని నాగకన్యలకు తెలియచేశాడు ఈ సంభాషణంతా వింటున్నా చంద్రాగదుడు భయపడుతూ దిక్కును చూడసాగాడు దానితో తక్షకుడు చంద్రాగదుని వీపు చరచి ధైర్యం కలగజేసి తన దగ్గర ఉన్న విలువైన మనులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియచేసి భూలోకానికి సాగనెంపాడు అక్కడ సీమంతిని తన భర్తజాడ తెలియకపోవడం వల్ల నావ ప్రమాదంలో చలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించాడని అనుకుని పరిపరి విధాలా విచారిస్తూ ఓ శివదేవా తల్లి పార్వతి నేను విడవకుండా ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకునగా స్వప్నంలో జగజ్జనుని ప్రత్యక్షమై ఇలా పలికింది అమ్మాయి నీ భర్తకేమీ లేదు విచారించకు సజీవుడై ఉన్నాడు త్వరలో నీ చెంతకు వచ్చునని చెప్పి అంతర్ధానమయ్యింది అంతలో సీమంతని మేల్కుని స్వప్నంలో దేవి చెప్పిన మాటలు వృధా కావని మనస్సును ధైర్యం చేసుకుని యథాప్రకారంగా సోమవార వ్రతం చేస్తూ ఉండగా దివ్య గల మండ్లతో చంద్రాగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగిందంతా తెలుసుకుని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడని మహిమగల మల్లతో వచ్చాడని ఆ శుభవార్తను మహారాజుకు కబురంపి శుభముహూర్తాన దేవికి చంద్రాగదునకు వైభవపేతంగా పట్టాభిషేకం చేశాడు దేవి చంద్రాగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తూ ఉన్నారు సీమంతినీ దేవి తన సోమవార వ్రత మహిమ వల్లే ఐదోతనం కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి ఇలా పలికాడు శివయ్యా నీవు కూడా ఆ వ్రతం చేస్తే నీకు కూడా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పగా శివయ్య ఎంతో ఆనందాన్ని పొంది మహాపురుష ఆ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో చెప్పండి అని కోరాడు అందుక బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు సోమవారం రోజున ఉదయమే లేచి స్నానాన్ని ఆచరించి గృహాన్ని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటం ఉంచి అవుణేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి మూడు రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కాని బెల్లం కాని కలిపి నైవేద్యంగా పెట్టి శివదేవుని వ్రతకథ చదివి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకద్దుకుని సేవించాలి ఇలా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధతో పూజిస్తే సిరి సంపదలు కలిగి మనసులోని కోర్కెలు ఫలించునని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు కడు వింటున్న వింటున్నా శివయ్యా గానక ఆహా ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు నా అవస్థను చూసి నాకీ ఉపదేశాన్ని చేశాడు అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతా బాల్యుకు తెలియచేశాడు అప్పుడు భార్యాభర్తలు మూడు సోమవారాలు కూడా భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారి దరిద్రబాదులు పోయి అష్టైశ్వర్యాలు కలిగాయి కొన్నాళ్లకి ధనగర్వంచే వ్రతం చేయడం మానేశారు అప్పుడు శివదేవుడికి కోపం వచ్చి వీరి గర్వాన్ని అణచాలి అని మళ్లీ దరిద్రులుగా చేశాడు దరిద్రదశలో ఉన్న మరలా మరణాయధాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్లి యాచించగా వారు ఇలా పలికారు ఇవాళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతాన్ని చేసుకుంటున్నాం ఇప్పుడు భిక్ష వేయటకు వీరు లేదు అన్నారు అయ్యో సోమవార వ్రతం మరిచిపోయినందునే మాకీ గతిపట్టింది చాలా అపచారం చేశాము అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు ఆమె భర్త మాటలు లెక్క చేయక ముండిగా మాట్లాడింది గత్యంత్రులేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుణ్ణి పూజించి కథ చెప్పుకుంటూ భార్యను వినడానికి రమ్మని పిలిచాడు తాను కథ కూడా వినను అని చెప్పగానే ఆ మరుసటి రోజే ఆమె నేత్రాలు కనిపించకుండా పోయాయి అప్పుడు శివయ్య ఓసి పిచ్చిదానా శివదేవుని పూజమానావు కథ కూడా విన్నన్నావు నేను బేదవాడయ్యాను నీవు అందురాలయ్యావు కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు భార్య అలాగే చేసి స్నానం చేసి సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకొద్దుకుని సేవించింది వెంటనే కన్నులు కనిపించాయి పోయిన ఐశ్వర్యమూ కలిగింది ఆనాటి నుండి ప్రతి సోమవారము ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్నారు కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖాలను పరమందు మోక్షాన్ని పొందుతారు ఈ కథ విన్నవారికి చదివిన వారికి సాంబశివుడు సకలైశ్వర్యాలు ప్రసాదించును అని సూత పౌరాణికుడు సౌనకాది ముళ్ళకు బోధించాడు ఎవరైతే ఈ కథను వింటారో లేక చదువుతారో అలాంటి వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ మహాశివుడికి సంబంధించిన మరొక కథను ఇప్పుడు విందాం పూర్వం పాచికలు ఆడి దుర్యోధనుడి చేతిలో పరాజయం పాలైన అర్జునుడు ఆ తర్వాత శివుడి నుంచి ఆయుధ శక్తిని పొందడం కోసం ఇంద్రకీలాద్రిపైకి వెళ్లి ఘోర తపస్సుకు పూనుకున్నాడు కొన్నాళ్ల తర్వాత అర్జునుడి ఘోర తపస్సు కారణంగా అక్కడ అంతా దట్టమైన పొగ అలుముకుంది దీంతో అదే కొండపై తపస్సు చేసుకుంటున్న ముశ్వర్లు వెళ్ళి శివుడికి మొరపెట్టుకున్నారు దీంతో మీ సమస్య నేను పరిష్కరిస్తాను అని చెప్పి వారిని నుండి పంపించేసిన శివుడు పార్వతివైపు తిరిగి నువ్వు ఏదో సందేహంతో ఉన్నట్టున్నావు అదేంటో అడుగు అంటూ ప్రశ్నించాడు శివుడి ప్రశ్న విన్న పార్వతి స్పందిస్తూ ఇలా పలికింది నాదా ఆయుధ శక్తి కోసం అర్జునుడు ఘోర తపస్సు చేస్తున్నాడు కదా నువ్వు అర్జునుడికి ఆ శక్తిని ప్రసాదిస్తే అతడు ఆ శక్తిని దేనికోసం ఉపయోగిస్తాడో అనే సందేహం నాకు వచ్చింది అని పలికింది పార్వతీదేవి పార్వతి ప్రశ్నకు తన చూపుతోనే సమాధానం చెప్పాడు శివుడు మనం మారువేషంలో వెళ్ళి అతడి వైఖరిని పరీక్షిద్దాం అని బయలుదేరారు శివ పార్వతులు శివుడు కోయ దొరలాగా వెళ్ళగా పార్వతి అదే కొండజాతికి చెందిన స్త్రీ రూపంలో బయలుదేరింది కైలాసంలోని తమ సేవకులను కొండజాతికే చెందిన స్త్రీలుగా మార్చి వారిని తమ వెంట తీసుకుని వెళ్లారు ఆ శివపార్వతులు శివుడు పార్వతీదేవి ఇంద్రకీలాద్రిని సమీపిస్తున్న సమయంలోనే వారికి ఒక అడవి పంది కనిపించింది దానిని చూసిన పార్వతి ఇలా పలికింది ఇది మామూలు అడవి పందిలా నాకు కనిపించడం లేదు అని అప్పుడు శివుడు ఇలా చెప్పాడు నువ్వు చెప్పింది నిజమే పార్వతి అది మామూలు పంది కాదు పంది రూపంలో ఉన్న రాక్షసుడు అని సమాధానం చెప్తాడు ఆ మహాశివుడు మునేశ్వరుడా తపస్సును భగ్నం చేయడానికే ఇలా పంది రూపంలో వచ్చాడని శివుడు పార్వతికి తెలియచేస్తాడు వెంటనే తన బాణాన్ని ఎత్తి పందికి గురిచూసి కొట్టబోగా శివుణ్ణి గమనించిన అసురుడు నుండి అర్జునుడు తపస్సు చేసుకుని ప్రాంతానికి పరిగెత్తుతాడు అడవి పంది రాక చూసిన మునీశ్వరులు ప్రాణాలు దక్కించుకోవడం కోసం నుంచి పరిగెడతారు అర్జునుడు మాత్రం తన విల్లును ఎత్తి అడవి పందివైపు గురిపెడతాడు అదే సమయంలో కొయదొర రూపంలో ఉన్న శివుడు అక్కడికి చేరుకుని అర్జునుణ్ణి వారిస్తాడు ఆ అడవి పందిని తాను వెతుక్కుంటూ వస్తున్నానని అదే తన లక్ష్యమని చెబుతాడు అయితే కొయ్యదొర మాటలను ధిక్కరించిన అర్జునుడు ఇలా పలుకుతాడు నేను ఒకసారి విల్లు ఎత్తాక దించడం అనేదే ఉండదు అది నీదో నాదో విల్లుతోనే తేల్చుకుందాం అని సవాలు విసురుతాడు అలా అడవిపంది రూపంలో ఉన్న అసురుడిపైకి ఇద్దరు బాణాలు సంధించగా ఆ అడవిపంది ప్రాణాలు వదులుతుంది అయితే అక్కడే అసలు సమస్య తలెత్తుతుంది తన బాణం వల్లే అడవిపంది చనిపోయింది అంటే కాదు నా బాణం వల్లే అంటూ ఇద్దరూ వాగ్విదానికి దిగుతారు దీంతో మరోసారి అర్జునుడు శివుడి రూపంలో ఉన్న కోయదొరకు సవాలు విసురుతాడు ఈసారి మనిద్దరం పోటీ పడదాం ఎవరు గెలిస్తే వారి వల్లే ఆ అడవి పంది చనిపోయినట్లు భావించాల్సి ఉంటుందని అర్జునుడు సవాలు విసురుతాడు ఈ విధంగా శివుడి కోసం ఘోర తపస్సు చేస్తున్న అర్జునుడు అతనికి తెలియకుండానే శివుడిపై యుద్ధాన్ని ప్రకటిస్తాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది కొంతసేపటి తర్వాత అర్జుని వద్ద ఉన్న ఆయుధాలు అయిపోతాయి అది చూసినా ఆ కోయదొరే అర్జునుడికి ఆయుధాలు అందిస్తాడు అయితే కోయదొర ఇచ్చిన ఆయుధాలు తీసుకోవడానికి మనసొప్పుకోని అర్జునుడు ఈసారి ఖడ్గంతో యుద్ధానికి దిగుతాడు అది కూడా కోయదొర శరీరాన్ని తాకడంతోనే పూలుగా మారిపోతుంది దీంతో ఆ కోయదొరతో యుద్ధానికి తన శక్తి సరిపోదని గ్రహించిన అర్జునుడు వెనక్కి తిరిగి వెళ్లి మళ్లీ శివలింగం వద్ద కూర్చుని ఓం నమస్యా ఓం నమస్వాయా అంటూ ఘోర తపస్సుకు పూనుకుంటాడు తాను ఏదో తెలియని శక్తిని పొందినట్లు గుర్తించిన అర్జునుడు వెంటనే తపస్సు మీద నుంచి లేచి మునపటి కంటే మరింత పౌరుషంతో ఆ కొయ్యదుర దగ్గరకు వెళ్తాడు తనకు మహాశివుడు మహాశక్తిని ప్రసాదించాడని నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు నాతో తలపడు అని సవాలు విసురుతూ కొయ్యదురును సమీపిస్తాడు కాని అంతలోనే ఆ కొయ్యదుర మెడలో శివలింగం వెనాడ్డం గమనించిన అర్జునుడు వెంటనే తన తప్పు తెలుసుకుని అసలు నిజాన్ని గ్రహిస్తాడు తనకు తెలియకుండానే తాను ఆ మహాశివుడితో యుద్ధానికి దిగాలని గ్రహించి సిగ్గుపడతాడు శివుడి ముందు మోకరిల్లి జరిగిన తప్పిదానానికి తన్ను క్షమించవలసిందిగా వేడుకుంటాడు అర్జుడి భక్తికి మెచ్చిన శివుడు అప్పుడు అసలు రూపంలో ప్రత్యక్షమై ఓ అర్జున నీ భక్తికి మెచ్చి ఇది నేను ఇస్తున్న వరమంటూ పాసుపతాస్త్రాన్ని అందిస్తాడు అది నీకు యుద్ధంలో తోడుంటుంది మహాశక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పి అదృశ్యమవుతాడు ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో కర్ణుడిపై అదే పాశు పతాస్త్రం ప్రయోగించి అర్జునుడు విజయాన్ని సాధిస్తాడు ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథలను ఈ సోమవారం రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమః